మీ ఫ్యాన్స్ తో అసలు ఎంతవరకు టచ్ లో ఉంటూ ఉంటారు, వాళ్ళతో కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అసలు? అంటే ఫ్యాన్స్ మామూలుగా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను, మామూలుగా మాట మెసేజ్లు పెడతా ఉంటారు. అది బట్ బేసిక్ ఏంటంటే నేను సోషల్ మీడియా కొంచెం దూరం. అవును అవును, అది కొంచెం నేను అప్డేట్ ఉండను. బికాస్ ఎందుకంటే మై ఫిలిం అంటే ఫిలిం గురించి అంతా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, బట్ ఇట్ కమ్స్ టు మై పర్సనల్ థింగ్స్ నేను పెట్టను. బికాస్ ఐ నీడ్ మై లైఫ్ టు బీ, మై ప్రైవేట్ లైఫ్ షుడ్ బీ సపరేట్. ఐ డోంట్ వాంట్ మేక్ ఇట్ పబ్లిక్. నాకు ఇది ఇంట్రెస్ట్ ఉండదు. అది చేస్తే నా ప్రైవసీ పోతుంది. నేను ఏం చేస్తా, దట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్ ఒక ఇది ఉంటుంది కదా, అంటే కొంతమంది అది వేరు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏంటంటే ఎంతవరకు, ఎందుకంటే కొన్ని బయట పెట్టేటప్పుడు మనతో పాటు మన ఇంట్లో ఉంటుందో వాళ్ళ ప్రైవసీ కూడా పోతుంది. అవన్నీ నాకు నచ్చదు బేసిక్లీ. దట్స్ మై కైండ్ ఆఫ్ పర్సన్. ఫ్యామిలీకి అది కొంచెం అంటే ఎంజాయ్ చేయడం అట్లా, ఇది వేరు. అది బట్ ఏంటంటే సోషల్ మీడియా ఇట్స్ ఏ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. అది ఎంత కరెక్ట్గా వాడుకుంటే అంత ప్లస్ అవుతుంది. వెరీ పవర్ఫుల్. అది దాన్ని కరెక్ట్గా వాడు, ఎంత మటుకు వాడుకోవాలో అంత మటుకు వాడుకోవాలి. దాన్ని ఎక్కువ వాడుకున్నాం అనుకోండి అదే మళ్ళీ మనకి రివర్స్ కొట్టిద్ది. ఎక్కువ డిఫరెంట్ డిఫరెంట్ కమెంట్స్ వస్తాయి, దానివల్ల మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. కొంతమంది వేరే వాళ్ళని చూసేసి వాళ్ళ మనం లేవు తెలియని ఒక నెగిటివిటీ లోపల వస్తుంది. ఇన్సెక్యూరిటీస్ ఎన్ని వస్తాయి, అన్నెసరీగా వెల్ట్ అన్నమాట ఇవన్నీ. దానికంటే ఉన్న దాంతో హ్యాపీగా ఉన్నాం, దిస్ వెరీ గుడ్. ఆ బ్యాలెన్స్ తెలియాలి. కానీ ఈ కంప్లైంట్ మాత్రం ఉంది, సినిమా ప్రమోషన్ల అప్పుడు లేదా సినిమా రిలీజ్ అయినప్పుడు తప్ప గోపిచంద్ గారు మాకు కనిపించట్లేదు అని. చాలు కదండి, బేసిక్గా మిగతా ఫ్యాన్స్తో మాట్లాడి డెఫినెట్గా వాళ్ళకి పనులు ఉంటాయి, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. బికాస్ పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అది ఎప్పుడైతే మనం చూడటం ఆలోచించాము స్టార్ట్ చేసాం అనుకోండి, వీల్ లూస్ అవర్ సెల్స్. అనవసరం తెలియని ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయి, వాటి నుంచి ఎంత దూరం ఉంటే అంత బెటర్. సో ఇప్పుడంటే పాండమిక్ వల్ల అందరికీ కామన్గా ఒక గ్యాప్ అనేది వచ్చేసింది.